అక్కడ అల్లర్లు చెలరేగినప్పుడల్లా వచ్చే వార్త ఇది. మత ఘర్షణలు ఇతరత్రా తీవ్రమైన అల్లర్లు జరిగినప్పుడు ఇంటర్నెట్ బంద్ చేయడం అక్కడక్కడ జరిగేది. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఈ పరిస్థితి తలెత్తింది. అమలాపురంలో ఈ నెల 24న అల్లర్లు జరిగినప్పటి నుంచి కోనసీమ జిల్లాలో 16 మండలాల పరిధిలో ఇంటర్నెట్ బంద్ చేశారు. దీంతో అక్కడి జనం అష్ట కష్టాలు పడుతున్నారు. ఇది ఇంటర్నెట్ యుగం. గూగుల్ పే, ఫోన్ పేలతో చెల్లింపులు, బ్యాంకింగ్ యాప్లతో లావాదేవీలు అన్ని ఫోన్లతోనే. బస్సు టికెట్ నుంచి విమానం టికెట్ వరకు అన్ని ఆన్లైన్లోనే. వాట్సాప్ లేకుంటే పొద్దు గడవదు, ఫేస్బుక్ చూడకుంటే దిక్కు తోచదు, లేవగానే ఇన్స్టా చూడాలి, ఓటీటీలో ఏదో ఒక సినిమా చూశాకే నిద్రపోవాలి. కానీ కోనసీమ జిల్లా ప్రజలు ఈ నెల 24 నుంచి ఏవీ లేకుండానే గడుపుతున్నారు. జిల్లా పేరు మార్పుపై ఈ నెల 24 నుంచి అమలాపురంలో భారీ విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసుకుని అల్లర్లకు పాల్పడ్డారని, ఆ రోజున ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉవ్వెత్తు నేగసిన ఆ ఉద్రిక్తత ఆ ఒక్క రోజుతోనే ముగిసిపోయింది. పేరు మార్పును వ్యతిరేకిస్తూ కొత్తగా ఎవరూ ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. అయినప్పటికీ ఇంటర్నెట్ సేవలను మాత్రం పునరుద్ధరించలేదు. మొబైల్ డేటా మాత్రమే కాదు, ఇళ్ళు కార్యాలయాల్లో రౌటర్ ఆధారిత వైఫై సేవలను కట్ చేశారు. కోనసీమ జిల్లా పరిధిలోని 16 మండలాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. సొంత సర్వర్లు ఉన్న బ్యాంక్ శాఖలు మినహా ఇతర బ్యాంకులేవి పనిచేయడం లేదు. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ యాప్లు, బ్యాంకుల యాప్ల ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించాయి. ఇంటర్నెట్ ఆధారంగా ఆర్డర్లు పెట్టి సరుకు తెప్పించుకోవాల్సి ఉండడంతో ప్రభుత్వ మద్యం షాపులు సైతం బంద్ అయ్యాయి. మద్యం విక్రయించగా వచ్చిన కోట్ల రూపాయల నగదును సమీపంలోని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ వెలవెలబోతోంది. కోనసీమ జిల్లా పరిధిలోని 10కి పైగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. ఆఫీస్ కు వెళ్లినా చేసేదేమీ లేక చాలా మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం నడుస్తుండటంతో కోనసీమ జిల్లాకు చెందిన వేలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సొంత ఊళ్లకు వచ్చి ఇళ్లలోనే పనిచేసుకుంటున్నారు. వీరందరికీ నెట్ కట్ శాపంగా మారింది. ప్రాజెక్టుల ఒత్తిడి పెరగడంతో అత్యధికులు రాజమహేంద్రవరం, యానాం, నర్సాపురం, భీమవరం, ఏలూరు వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడే లాడ్జిలు, బంధువుల ఇళ్లకు వెళ్లి పనిచేస్తున్నారు. మరికొందరు తమ కార్యాలయాలకు చేరుకున్నారు. ఎయిర్టెల్, రిలయన్స్, బిఎస్ఎన్ఎల్, ఐడియా సహా వివిధ నెట్వర్క్లకు చెందిన సుమారు 750 టవర్ల పరిధిలో లక్షలాది మంది వినియోగదారులు ఇంటర్నెట్ బంద్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్ వినియోగదారులు గోదావరి తీర ప్రాంతాల్లో వందల సంఖ్యలో మోహరించి పక్క జిల్లా నుంచి అప్పుడప్పుడు కనెక్ట్ అవుతున్న నెట్ ను వాడుకుంటున్నారు. పి గన్నవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి గ్రామాలకు చెందిన వారు ఇల్లు వదిలిపెట్టి చెట్ల కింద గోదావరి నది చెంతన పాంచాల రేవు దిమ్మలపై కూర్చుని పనిచేసుకుంటున్నారు. ఇక కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో మాత్రం నెట్ సేవల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. కిమ్స్, శ్రీనిధి ఆసుపత్రుల నుంచి ఆరోగ్యశ్రీ రోగులను ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడ ఉన్న నెట్ సౌకర్యంతో వేలిముద్ర వేయించుకుంటున్నారు. లావాదేవీలు తగ్గిపోవడంతో వ్యాపారాలు తగ్గిపోయాయి. వివిధ వర్తక సంఘాల ప్రతినిధులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి తమ ఇబ్బందులను ఏకరువు పెట్టినప్పటికీ ఫలితం లభించలేదు.
ప్రస్తుతం కోనసీమ పరిస్థితి సద్దు మణిగినప్పటికీ కూడా కోనసీమ జిల్లాలో నెట్ కష్టాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి। 24 సంబంధించి నెట్ సేవలన్నీ కూడా నిలిచిపోవడంతో 24వ తేదీ నుంచి ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు। మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రైట్ సో ఇదే అంశానికి సంబంధించి టీడీపీ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారు ఉన్నారు స్పందించడానికి। సూర్యారావు గారు నమస్కారం సార్। నమస్కారం అమ్మా। నమస్కారం అమ్మా। ఇప్పుడు 4-5 రోజులుగా జిల్లాకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి? అంటే 24వ తేదీ నుంచి సద్దుమణిగినా కూడా ఇక్కడ అమలాపురంలో జరిగినటువంటి ఆ యొక్క అల్లర్లని నేపథ్యంగా ఈనాడు ఈ ప్రభుత్వం వాటిని అరికట్టే సందర్భంలో కానీ లేకపోతే ఈ కోనసీమ ప్రజలు ఏ రకమైనటువంటి అవస్థలు పడుతున్నారు గత వారం రోజుల నుంచి అనే విషయం కానీ ఎప్పుడూ ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదా? ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది। ఈ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలకి సిగ్గుపడడం లేదు। ఈ ప్రభుత్వం సిగ్గుపడడం లేదు, ఆలోచించడం లేదు। ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతా ఉంది మన చేతకాని పాలన వల్ల, మన అప్రమత్తం వల్ల, మన అజాగ్రత్త వల్ల ఈ ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని ఒక్క క్షణం కూడా ఈ చేతకాని ప్రభుత్వం ఆలోచించడం లేదా? మా 6 రోజులు అయింది ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఇక్కడ డిస్కనెక్ట్ చేసి అమ్మా వ్యాపారస్తులు, విద్యార్థులు, ఇతర దేశాలతో ఇక్కడ కనెక్టివిటీ అయ్యి చేసుకుంటున్న చిన్న చిన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరికి కూడా ఏ రకమైనటువంటి సమాచారం బయట నుంచి రావడం లేదు। ఏదైనా ప్రమాద వార్తను ఇతరులకు చెప్పాలనుకున్నా లేకపోతే ఇతరుల నుంచి ఏదైనా మాకు రావాలనుకున్నా సుమారు ఒక 4-5 లక్షల మంది ఉన్నటువంటి ఈ కోనసీమ ప్రాంతం స్తంభించిపోయిందమ్మా। ఇది ప్రభుత్వం యొక్క ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ ఒకటి అయితే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితులు మరొక ప్రక్కన కనపడతా ఉన్నాయి। ఈ నేపథ్యంలో ఒకటి కాదమ్మా, మొత్తం అందరూ ఏదైనా చిన్న మేము ఎక్కడికైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక చిన్న రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే మాకు అవకాశం లేదు ఇంటర్నెట్ లేని మూలంగా। ముఖ్యంగా మేము గతంలో వినేవాళ్ళం కాశ్మీర్ లోయలో కూడా ఇలాంటి ఇంటర్నెట్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేసి ఆ కాశ్మీరీ వాళ్ళ ప్రజలందరినీ భయభ్రాంతులు చేసినటువంటి విషయం విన్నాం కానీ వాళ్ళు పడే అవస్థలు బాధలు ఇవాళ మాకు ఇప్పుడు మేము ఇలాగ ఉన్నాయా వాళ్ళు పడినటువంటి బాధలు కూడాని ఆ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి మన భారతీయులు అనుకున్నటువంటి వాళ్ళందరూ పడుతున్నటువంటి అవస్థలు వర్ణనాతీతం అమ్మా। అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కూడా అదే రకంగా ఉండి ఈ కోనసీమ ప్రజలు మరి ఇలాంటివి జరిగాయి అధికారులను సంప్రదించారా? మీరు 6 రోజులైపోతుంది ఇబ్బందులు పడుతున్నాము, వాళ్ళ దృష్టికి అంశాలని తీసుకెళ్లి పునరుద్ధరించమని అడిగితే ఏం కారణాలు చెప్తున్నారు, ఎందుకు చేయట్లేదని? మేము సార్ 1-2 సందర్భాల్లో ప్రయత్నం చేస్తాం। అమలాపురంలో 144 సెక్షన్ ఉంది, అమలాపురంలో సెక్షన్ 30 ఉంది, మీరు ఇతరులు ఇక్కడికి రావడానికి వీల్లేదు, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి వీల్లేదు అన్నటువంటి ఒక భయానకమైనటువంటి ఆంక్షలు పెట్టున్నాయి అమ్మ ఇక్కడ। మేము ఆ రోజు మేము ప్రశ్నించాం ఏమండి ప్రభుత్వానికి హెచ్చరించారు వాళ్ళు ఒక ఆందోళనకారులు, మేము 15 తారీఖు మేము అమలాపురానికి ముట్టడిస్తాం, అమలాపురం కలెక్టర్ దగ్గరికి వస్తామన్నప్పుడు ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఒక ఇంటెలిజెన్స్ అంచనా ఉంటుందమ్మా। అంచనా ఇలా తెలుసున్నప్పటికీ కూడా ఆ మేరలో పోలీసు యంత్రాంగాన్ని కానీ లేకపోతే దాని మీద చర్యలు తీసుకునే యంత్రాంగాన్ని కానీ వాళ్ళు అప్రమత్తం చేయలేదమ్మా। వీళ్ళకి తెలుసు ఇప్పుడు ఒక మంత్రి ఇల్లు తగలబెట్టారంటే మంత్రి ఇల్లు ఎక్కడుందో మాకు తెలియదు, మాకెవరికి తెలియదు, కానీ మంత్రి ఇల్లు తగలబెట్టినటువంటి వాళ్ళు ఎవరంటే మంత్రి చుట్టూ ఉన్న వాళ్ళే, ఆయనే ఒప్పుకున్నాడు నా ఆనుభవాలు చూసి నా దగ్గర ఉండి నాతో అన్ని విషయాలు సంప్రదిస్తూనే ఉన్నారు, ఈ కుట్రను ఆలోచించాలన్నటువంటి మాట మంత్రే చెప్పాడు కదమ్మా। అంచేత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తులు చేస్తారన్నా ఇంటర్నెట్ లేదు, ఫోన్ కనెక్టివిటీ లేదు, మేము అక్కడికి వెళ్ళడానికి లేదు, సంప్రదించారా స్థానికంగా అమలాపురం హెడ్ క్వార్టర్స్ లో? అమలాపురం హెడ్ క్వార్టర్ లో మేము అమలాపురం ఎంటర్ అవడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయమ్మా। ఈవేళ ఏ రకంగా మేము వాళ్ళకి చెప్పాలి? నేను చాలా ప్రయత్నించాం అక్కడికి వెళ్దారని, అసలు అక్కడ మీరు అమలాపురంలో సెక్షన్ 30 ఉంది, అమలాపురంలో 144 సెక్షన్ ఉంది, మీరెవరు రాకూడదు, ఇతర కార్లు ఇక్కడ రాకూడదు, ఇతరులు ఎవరు ఇక్కడికి రాకూడదు అన్నటువంటి ఆంక్షలు పెడితే మరి మేము ఏ రకంగా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాలి? ఛేదించుకుని వెళ్తారంటే కేసులు పెడుతున్నారు। ఇలాంటి పరిస్థితుల్లో మేము చాలా భయంగా ఈ కోనసీమ ప్రాంత ప్రజలందరూ గత ఈ నెల 24వ తారీఖు నుంచి మరి ఇంకా ఈ బాధలు ఇంకెన్నాళ్ళు ఉంటాయో ఏంటో, అసలు ఇప్పుడు దొంగలు పట్టుకోవాలి ఆ విద్రోహాన్ని పట్టుకోవడానికి లేక ఆనాడు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు చేసినటువంటి వాళ్ళు పట్టుకోవడానికి ఇంటర్నెట్ కి మరి మాకు తెలియదు అంత గొప్ప టెక్నాలజీ వస్తున్నట్టు అయితే మరి ఇవాళ ఆనాడు ఎవరో
ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోరికెత్తి కేసు. ఏమైంది మరి? ఇంత అధునాతనం ఉన్నటువంటి టెక్నాలజీ వచ్చిందని ఆ టెక్నాలజీని అర్థం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి సుమారు 10-12 లక్షల ప్రజలు, సాధారణ మంది ప్రజలు, అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళు ఒక 3-4 లక్షల జనం, ఇలాంటి వాళ్ళందరినీ ఇంత భయభ్రాంతులు చేసి ఇంత బాధలు పెడుతున్నప్పుడు మరి ఆ కోడికెత్తి కేసు ఏమైంది? ఏంటి బాధలు? ఏంటి మాకు ఎందుకు ఈ కోనసీమ ప్రజలు ఈ రకంగా జరిగే ఇలాంటివి చెదురుమదులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ ఇంత భయానికి ఉన్నటువంటి పరిస్థితులు ఆ చేసినటువంటి వాళ్ళని లేదా విద్రోహ శక్తుల్ని 1-2 రోజుల్లో పట్టుకునేవారు, శిక్షించేవారు. మరి ఏంటో ఇది మాకు అర్థం కావట్లేదు. చాలా బాధపడుతున్నాం. మేము ఇంతకాలం ఈ కోనసీమ ప్రాంతంలో ప్రజా ప్రతినిధులుగా ఉండి ఎప్పుడు చూడనటువంటి ఘోరమైనటువంటి భయానక పరిస్థితిని వాళ్ళ మీద చూస్తున్నామమ్మా. చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎవరితో చెప్పాలి? పరిస్థితి సాధారణంగా ఉంది కదండి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి కదా, మరి ఇంకా ఎందుకు ఆంక్షలు చెప్తున్నారు? సాధారణ పరిస్థితులు ఉన్నాయి, మరి ఉన్నప్పుడు ఎందుకు ఆంక్షలు? మాకు మేము అదే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సాధారణ పరిస్థితులు వచ్చాయి, రైతాంగం పొలాల్లోకి వెళ్ళేదని పనిచేసుకుంటారనుకుంటే ప్రకృతి సహకరించలేదు. ఒక 2 రోజులు ప్రేతమైనటువంటి కుండపోత వర్షాలు కురియడంతో ఇప్పటికీ కూడా పంట భూముల్లో కానీ కొన్ని గ్రామాల్లో కానీ అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. రైతులంతా ఎక్కడికక్కడే ఆందోళనతో ఉన్నారు. ప్రజా జీవితం సాధారణ ఆలోచనలోకి వచ్చింది, బట్ వచ్చినప్పుడు మరి ప్రభుత్వం కూడా దానికి తగినటువంటి చేయత్తులు ఇవ్వాలి కదా. సుమారు నేను చెప్తున్నాను కదా మీకు, ఒక 5-6 లక్షల విద్యార్థులు అయితే, వ్యాపారస్తులు అయితే, అదేవిధంగా ఇంక ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే, ప్రభుత్వ సంస్థలు అయితే ఈ మధ్య ఏదో ప్రైవేట్ ఎగ్జామినేషన్ రాయడానికి పిల్లకాయలు కొంతమంది ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళి ఆ హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తే ఆ ఇంటర్నెట్ దగ్గర పనిచేయకపోవడంతో పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి కూడా అవకాశాలు పోయాయి. ఇలాంటి పరిస్థితులు మీరు ఎట్టు వేయాలి వెంటనే? ఇప్పటికే ఈ యొక్క ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఇవన్నీ లిఫ్ట్ చేయాలి. మీరు ప్రజలు సాధారణ జీవితం జీవించాలంటే అవకాశాలు ఇవ్వాలి వీళ్ళందరూ. అయితే ఇది ప్రభుత్వం, దీని ప్రభుత్వాలు వైఫల్యం అనుకోవడం లేదు. వాళ్ళు ఇంటర్నెట్ ని అర్థం పెట్టుకుని లేదా ఈ సిస్టాన్ని అర్థం పెట్టుకుని ప్రతిపక్షాల మీద దాడి చేయాలని, ప్రతిపక్షాలే ఈ తప్పు చేసింది, ఈ నేరం చేసిందని మా మీద దుద్దడానికి ప్రయత్నం చేస్తారే తప్ప వాళ్ళ తప్పులేని వాళ్ళు గమనించడం లేదు. ఇది మన యొక్క ఘోర వైఫల్యం. మన చేతకెంతడం వల్ల మనకు పాలన అనుభవం లేని మూలంగా ప్రజలు మనతో ఉండి, మన చుట్టూ ఉండి, మన ప్రభుత్వంలో ఉండి, మన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా తిరుగుతున్నటువంటి ఈ నాయకులు ఆ కార్యకర్తలు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి తప్పుడాన్ని ఒప్పుకోవడానికి బదులు ప్రభుత్వం మా మీద రుద్దడానికి ప్రయత్నిస్తుందమ్మా. ఇది చాలా దురదృష్టకరమైనది. మా కోణం ఓకే అండి అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. అక్కడ సమాచారాన్ని ఏం జరుగుతుంది చెప్పినందుకు. అయితే కోనసీమ జిల్లాలో నెట్ కష్టాలకి సంబంధించి జనసేన అమలాపురం ఇన్ఛార్జ్ రాజాబాబు గారు కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజాబాబు గారు నమస్కారం అండి. నెట్ సౌకర్యం లేక యువత అసలు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? నమస్కారం అండి. ఇది చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయండి. ఎందుకంటే ఇంచుమించు అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఒక 12-15 వేల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే పాపం వర్క్ ఫ్రం హోమ్ అక్కడ వాళ్ళ కంపెనీస్ నుంచి వాళ్ళకి ప్రెజర్, ఆ ప్రెజర్ తట్టుకోలేక ఈ అమలాపురం దాటి వెళ్ళి, కోనసీమ దాటి వెళ్ళి ఎక్కడైనా నెట్ ఉంటే అక్కడ పనిచేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వేళ ప్రభుత్వం కల్పించింది ఇప్పుడు. ఎందుకంటే ఏదో కాశ్మీర్ లోను అక్కడెక్కడ టెర్రరిస్ట్లు ఉన్న చోట మనం విన్నాం, కానీ మన ప్రాంతంలో ఏదైతే నిఘా విభాగం ఉందో, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం, వాళ్ళు కనీసం జరిగినటువంటి విధ్వంసాన్ని ఆపలేకపోయారు. అది ఆపలేకపోవడం మనిషి ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక ఒక భయంకరమైన వాతావరణాన్ని కల్పించడానికి ఇంటర్నెట్ సేవలు ఆపేయడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదండి, ప్రతి ఇవాళ ప్రతి దానికి మనం డిజిటల్ పేమెంట్స్ మీద ఆధారపడ్డాం. చిన్న చిన్న పేమెంట్స్ ఏ చేయాలన్నా ఎవరైనా సరే ఫోన్పేనో గూగుల్ పేనో ఏదో ఒకటి డిజిటల్ పేమెంట్స్ మీద ఆధారపడినటువంటి మధ్యరేఖ ప్రధాని కానీ పేదరికం పేదలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆధారపడ్డారు ఇవాళ డిజిటల్ పేమెంట్స్ మీద. అటువంటిది ఇవాళ చాలా అల్లకల్లోలమైన పరిస్థితి ఉందండి. ఈవెన్ పిల్లలు కొంతమంది ఈ సమ్మర్ హాలిడేస్ లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకింగ్ సేవలు లేవు, వ్యాపారాలు స్తంభించాయి. ఇప్పుడు నేను ఒక అక్వా రైతుగా నాకే నేను ఇచ్చిన మెటీరియల్ ఇంతవరకు బిల్ రాలేదు, బిల్లు అడుగుతుంటే నెట్ సేవలు లేవండి అంటున్నారు. చాలా బాధాకరమైన పరిస్థితి అండి. ఎందుకంటే అసలు ఇంటర్నెట్ అనేది అంత తీవ్రమైన పరిణామాలు కోనసీమలో ఏమన్నాయి. ఇప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్ పోలీసు ఏం చెప్తున్నారంటే ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఏంటంటే పోలీసు ఏం చెప్తున్నారంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపించుకుంటున్నారు, పుకార్లు సృష్టిస్తున్నారు, ఒకరిని రెచ్చగొట్టుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మీరు దాని మీద అబ్జర్వేషన్ పెట్టండి, ఆ గ్రూప్స్ మీద గ్రూప్ అడ్మిన్స్ పిలండి, లేకపోతే గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యుల్ని
కౌన్సిలింగ్ చేసి ఒక మీటింగ్ పెట్టండి. అంతేగాని లేనిది వాళ్ళ ఇంటర్నెట్ సేవలు స్తంభింపు చేయడం అంటే వాళ్ళ కోనసీమ కూడా అల్లకొల్లలకు ముందు ఉంది. మెయిన్ ప్రజల సామాన్య జీవితమేం కాదు ముడిపడి ఉందండి. అనివార్యమైన పరిస్థితి వాళ్ళ ఇంటర్నెట్ సేవ అనేది. ఇంటర్నెట్ లేకపోతే మనిషి మనుగడ లేదన్నట్టు అంత పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుందనో తెలియట్లేదు. అది ముఖ్యంగా కాదు ఎప్పటికీ అలా ఈ సౌకర్యం కల్పించే అవకాశం ఉందండి. మరి మీరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామంటున్నారు, ఉన్నతాధికారులు అంటున్నారు, వాళ్ళు ఏమైనా చెప్తున్నారా పలానా అప్పుడు ఇస్తాము అని? వాళ్ళు పర్టికులర్ గా 48 గంటలు ఇంకో 24 గంటలు చూస్తేనే కానీ చెప్పలేమని అలా రోజు రోజుకి అలా పోస్ట్ పోన్ చేసుకు వెళ్తా ఉన్నారు. కానీ స్పష్టంగా ఏం చెప్పలేకపోతున్నారండి. ఎందుకంటే మెయిన్ ప్రధానంగా ఈ వైఫల్యం ఎక్కడుందండి, ఏదైతే ఈ విధ్వంసం వెనుక కోనసీమ విధ్వంసం వెనుక ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంటర్నెట్ లో ఆఫ్ చేసేసి లేదా అమాయకులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడటం, ఇలాగ మసిపూసి మారేడుక చేసి మొత్తం పక్కదారి పట్టించడం తప్పించి ప్రజలను భయభ్రాంతికి గురి చేయడం, అసలు పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, అసలు ఇంతవరకు ఈ కల్పిట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే ఈ సంఘటన బాధ్యులో, వాళ్ళని ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎవరినో చిన్న చిన్న కురవాళ్ళని ఆటపై కురవాళ్ళని తీసుకొచ్చి వాళ్లే బాధ్యుల కింద చూపించడానికి ప్రయత్నం చేయడం తప్పించి మెయిన్ ప్రధానంగా ఇవాళ కోనసీమలో ఇంత ఇబ్బందులు పడడానికి, ప్రజలు ఇబ్బంది పడడానికి దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఆ రెంటిటితో కాకుండా ఇంటర్నెట్ సేవలు ఆపడం ద్వారా ఏదో ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోనసీమ ప్రాంతం ఏదో కాశ్మీర్ లాగా టెర్రరిజం తోటో లేకపోతే విధ్వంసాలకి కోనసీమలో ప్రధాన కారణం అన్నట్టుగా చిత్రీకరించడానికి, కోనసీమ ప్రజలను అవమానపరచడానికి వేళ ప్రభుత్వం ఒక విధంగా కోనసీమ ప్రజల మనోభావాన్ని కూడా దెబ్బతీస్తా ఉందండి. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి పచ్చని వాతావరణంతో అన్నదమ్ముల్లా కలిసి ఉండేటువంటి కోనసీమ ప్రాంతంలో ఈ ప్రభుత్వ విధానాల వలన కులాల మధ్యన వైషమ్యాలు, అన్నదమ్ములో ఉండే ప్రజల మధ్యన వైషమ్యాలు, ఇంటర్నెట్ ఆపడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారండి. రైట్ రాజాబాబు గారు, థ్యాంక్ యూ.